టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వెర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. ఎస్, ఇప్పుడు ఒక మాస్టర్ను చూసాం, బట్ మెగా కుటుంబానికి చాలా 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 ఇష్టమైన ఇంకొక మాస్టర్ సత్య మాస్టర్ అన్నమాట. హాయ్ సత్య మాస్టర్. సో నిజంగా సత్య మాస్టర్ లేని ఈవెంట్ ఏది కూడా శిల్పకళా వేదిక ఇంతవరకు ఊహించుకోలేము, అసలు ఉండదు కూడా. ఎందుకంటే సత్య మాస్టర్ అంటేనే శిల్పకళా వేదిక, శిల్పకళా వేదిక అంటేనే సత్య మాస్టర్. సో చాలా చాలా అనుబంధం ఉంది ఈ స్టేజ్కి మీకు. ఈరోజు మెగా బర్త్డేకి మీ టీంతో మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ డాన్స్ చేయబోతున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది ఇన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ ఆ కుటుంబంతో? యా, ఇంకా మెగా అందరం కూడా మెగా అభిమానులం కాబట్టి ప్రతి ఈవెంట్కి కూడా డెఫినెట్గా మేము పార్టిసిపేట్ చేస్తాము. ఎందుకంటే ఆయన భక్తులు, అందువలన చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కడున్నా కూడాను ఈ రోజున ఇటువంటి ఈవెంట్స్ ఉన్నా షూట్స్ ఉన్నా కూడా మేము అలాంటి బయట ఎక్కడ కూడా చేయం, ఒప్పుకోం కూడా. ఈ రోజు కోసం చూస్తాం, ఈ రోజు వెయిట్ చేస్తాము. ఇక్కడ ఇక్కడ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి ఇక్కడ నుంచి విషయం చెప్పాలని మా ఆశ ప్రతి ఇయర్. సో మాస్ లో అయినా క్లాస్ లో అయినా దేంట్లో అయినా కానీ కింగ్ చిరంజీవి గారు. చిరంజీవి, మరి మీరు ఇవాళ మాసా క్లాసా లేకపోతే ఏంటి? రెండు రెండు కాస్ట్యూమ్స్ కూడా వేసుకొని రెడీగా ఉన్నారు. ఇటు మాస్ ఇటు క్లాస్, బాస్ చేయలేదు ఏముంటది చెప్పండి. అదే చెప్తుంది మరి అన్ని డెఫినెట్ గా. సో మీ మా బాగా బాస్ కి బాగా ఇష్టమైన స్టెప్ ఏదైనా ఒకటి మీ అందరూ ఇంకా ఒక స్టెప్ ఏదైనా అంటే ఇంకా బెల్ట్ మూమెంట్. నువ్వు కూడా నీలో కూడా డాన్స్ చూసావు చిన్న జస్ట్ ఇలా ఉందా చిరంజీవి, ఇదే చేసేద్దాం బెల్ట్ మూమెంట్. అంటే చిరంజీవి గారు అంటే ఇక చూసేది రేపు రీరిలీజ్ కదా ఇంద్రా, ఎస్ ఆర్ ఆస్ చెప్పు. ఓకే రెడీ, దాయి దాయి మాస్టర్ ఏది చేసినా అందంగా ఉంటుంది, మనం చేస్తే అందంగా ఫైవ్ సిక్స్ సెవెన్ గో. సూపర్. నిజంగా మీరందరూ మాక్సిమం చిరంజీవి గారి సాంగ్ ఏదో ఒక సాంగ్ గ్రూప్ డాన్స్ చేసే ఉంటారు కదా, అంటే డాన్సర్లు అంటారు కదా సైడ్ డాన్సర్లు ఇదంతా. చిరంజీవి గారిలో చూసిన ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? గ్రేస్. గ్రేస్ గ్రేస్. ఓకే, యాజ్ ఒక వ్యక్తిగా మీరు ఆయనలో గమనించిందంటే? టైమింగ్. టైమింగ్ టైమింగ్ ఏం అంటే ఎదుటి వారికి ఇచ్చే గౌరవం అంటే డాన్సర్ల వేరే లెవెల్లో ఉంటుంది. రెస్పెక్ట్ మాత్రం వేరే లెవెల్. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లానే ట్రీట్ చేస్తారు ప్రతి ఒక్కరు, ఎవరినైనా డాన్సర్ అయినా కానీ. డాన్సర్ సూపర్ గ్రేట్. అది ఇంకా ఇంకా ఎవరైనా ఈవెన్ చరణ్ చరణ్ గారిలో అయినా సరే ఏం అబ్జర్వ్ చేసింది మీరు చరణ్ గారిలో? ఏంటంటే అన్న సాయం చేసే గుణం ఎక్కువ అన్నకి, తెలియకుండానే. అది కెమెరా ముందు చెప్పకపోయినా బయట చాలా హెల్పింగ్ నేచర్ ఉంది అన్నకి. సో వస్తుంది ఆటోమేటిక్, తండ్రికి తగ్గ తనయుడు అంటారు కదా. సో అట్లా రామచంద్రం నేను చేశాను, నేను డాన్సర్ గానే చేశాను, అసిస్టెంట్ గా చేశా. ఇంకా ఇంకా చిరంజీవి గారితో చేయటం అంటే వెనకాల వందో లైన్ లో ఉన్నా కూడాను ఒక అదృష్టంగా భావించాలన్నమాట. చిరంజీవి గారిని చూసే అవకాశమైనా ఆయనతో డాన్స్ చేసే అవకాశమైనా సరే చాలా అదృష్టంగా భావించాలి. యాజ్ ఏ మేమందరం కూడాను చిరంజీవి గారిని చూసే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళం కాబట్టి చాలా మేము అదృష్టవంతులుగా ఫీల్ అవుతాం. ఎందుకు గురించి అంటే ఇక్కడ షూటింగ్స్లో అయినా సరే ఆయనతో చేయడానికి ఒక అదృష్టం. చూడండి, చిరంజీవి గారిని చూస్తూనే ఉంటారు సెట్లల్లో, యాజ్ ఎ డాన్సర్గా ఎన్నో సినిమాల్లో ఆయన వెనక స్టెప్పులు వేసే ఉంటాడు. నీ పేరేంటి? భగవాన్. భగవాన్ భగవాన్ చూడండి, మెగాస్టార్ అని వేయించుకున్నారు. ఏంటండి ఆయనలో తెలియని ఒక వైబ్ ఉంది ఆ పేర్లోనే. ఆయన అంటే పడి చచ్చిపోతారు ఎందుకు అర్థం కాదు. ఇప్పటికి కూడా 40 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇండస్ట్రీకి వన్ అండ్ ఓన్లీ స్టార్ అంటే మెగాస్టార్. మెగాస్టార్ ఇంకా మెగాస్టార్కి ముందు మెగాస్టార్ తర్వాతే అనిపిస్తుంది నాకు. నిజంగా గ్రేట్ మెగాస్టార్ గారు. మీరు సంపాదించుకుంది కొన్ని కోట్ల, దానికన్నా కూడా అంటే కొన్ని కోట్లు పెట్టినా కానీ కొనలేని ఒక ప్రేమ అది సంపాదించుకున్నారు. అది ఏ యాక్టర్కి ఏ హీరోకి ఏ స్టార్కి దొరకదు.
మీకు దొరికింది సార్ నిజంగా. అండ్ వీళ్ళందరినీ కూడా మేము అసలుకి మా కెమెరాలో మా ఛానల్స్లలో వీళ్ళ గురించి చెప్పినప్పుడు మేమే చాలా ఎమోషనల్ అయిపోతుంటాం. ఆయన దగ్గర నుంచి చూసింది మేము కొంత అయితే, ఆయనతో జర్నీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి చెప్తుంటే మనం కంట్రోల్ చేసుకోలేం. ఇప్పుడు ఆపోజిట్ లో రషన్ భాయ్, చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం మీరు చెప్పాలి మాట. నాకు తెలుసు మీకు ఎంత ఇష్టం. ఇంత మంచి ఈవెంట్ లో తీసుకుని వచ్చి పెద్ద పెద్ద గొప్పలు చూపించి మాకంటూ ఒక దారి చూపించి మమ్మల్ని ఎదిగేలాగా చేస్తుంది బ్యాక్స్. నిజంగా సత్య మాస్టర్కి ఇండస్ట్రీలో పేరు ఉంది. సో అందరూ ఒక లెవెల్లో ఎదిగి ఉండొచ్చు, కానీ సత్య మాస్టర్ అనే వ్యక్తి ఎక్కడైనా కానీ చాలా మందికి, మీరు ఒక మాట అన్నావు కదా అన్నం లేని వాళ్ళకి ఎంతో మందికి అని, ప్రతి ఒక్కరిని కూడా తన కుటుంబంలాగే చూసుకున్నారు. నిజంగా గ్రేట్, మీరు చేసిన ఈవెంట్లు ఎవరు చేయలేదు మాస్టర్. కొన్ని వేల ఈవెంట్లు చేసి ఉంటారు మీరు. ఖైదీ నెంబర్ 150కి మనం వరల్డ్ రికార్డ్ చేసాం, గిన్నెస్ రికార్డ్ చేసాము 150 మెంబర్స్ తోటి 150 డ్యాన్సులు. అలాగా డెఫినెట్గా మళ్ళీ ఏదైనా రికార్డ్ చేయాలంటే అది మళ్ళీ మెగాస్టార్ గురించి, మెగాస్టార్ గారి గురించే చేయాలి. సో ఒకసారి స్టేజ్కి ఎక్కామంటే పూనకం వచ్చేస్తుంది, ఆయన దూరేస్తారు ఎల్లో వీళ్ళలోకి. సేమ్ అచ్చు ఆయనలాగా చేయాలని ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఆయనలాగా నడవాలని, ఆయనలాగా స్టెప్ చేయాలని, ఆయనలాగా డైలాగ్ చెప్పాలని ఎంతోమంది ఆర్టిస్టులు కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ ఇప్పటికి ఇష్టపడుతున్నారంటే ఆయనలో ఉన్న ఆ మేనరిజం ఏ స్టార్కి ఏ హీరోకి కూడా రాదనమాట. నిజంగా థ్యాంక్ యూ సత్య మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.